నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. చాలా మంది నా ఛానల్ నెగటివ్ న్యూస్ ప్రచారం చేస్తుంది, దీంట్లో నిజం లేదు, అన్ని అబద్ధాలే, ఉట్టి నెగటివ్ న్యూస్ మాత్రమే ఇస్తాడు, పాజిటివ్ న్యూస్ ఏమాత్రం చెప్పడు అని నాపై అభియోగాలు మోపుతుంటాడు. నేను చెప్పేది ఏమంటే, నా ఛానల్ తప్ప మిగతా అన్ని ఛానళ్ళు టోటలీ పాజిటివ్. మీరు ఏ రియల్ ఎస్టేట్ ఛానల్ చూసినా లేదా ఏ రియల్ ఎస్టేట్ వ్యక్తి చూసినా ఆయన ఆ రియల్ ఎస్టేట్ గురించి పాజిటివ్ న్యూస్ తప్ప నెగటివ్ న్యూస్ అనేది నా ఛానల్ ఓపెన్ అయ్యే వరకు లేనే లేదు. ప్రతి ఒక్కటి పాజిటివ్ ఫ్యాక్టరు, ఎవరు చచ్చినా పాజిటివే, ఎవరు బతికినా పాజిటివే, ప్రాజెక్ట్ వచ్చినా పాజిటివే, ప్రాజెక్ట్ చచ్చినా పాజిటివే. అంటే పాజిటివిటీ విపరీతంగా పెరిగిపోయి రియల్ ఎస్టేట్లో వేల కోట్ల స్కామ్లు అవుతున్నా ఏమాత్రం సడి చప్పుడు కాకుండా బిజినెస్ కొనసాగిస్తే ఎలా ఉంటుందో జనాలకు ఇప్పుడు తెలిసి వస్తుంది. సాహితీ దగ్గర నుంచి ఇంకా ఎన్ని హితీలు ఉన్నాయో మనకు తెలియదు. ఇలాంటి వందల స్కాములు ఈ 9 ఏళ్ల కాలంలో జరిగి ఉంటాయి. నా ఛానల్ స్టార్ట్ అయి 6 నెలలు గడుస్తుంది. దాంట్లో నేను సంపూర్ణమైన నెగటివ్ న్యూస్ జనాలకు అందించాను. ఈ సంపూర్ణమైన నెగటివ్ న్యూస్ వల్ల చాలా మంది లాభపడ్డారు తప్ప నష్టపోయిన వాళ్ళు అరాకొరానే ఉంటారు. నా నెగటివ్ న్యూస్ వల్ల కొన్ని లక్షల రూపాయలు జనాలు ఆదా చేసుకున్నారు. పోనీ నా ఛానల్ ఎంత దరిద్రపు కొట్టు ఛానల్ కదా, మరి ఆ ఛానల్కి 10 లక్షల వ్యూస్ ఇంకా 2-3 రోజుల్లోనే చేరుకోబోతున్నాం. 10 లక్షల వ్యూ 6 నెలల టైంలో మోస్ట్ నెగటివ్ చెత్త పనికి మాలిన ఛానల్ అయిన మంచి మార్గం ఛానల్కి 10 లక్షల వ్యూస్, 100,000 అవర్ల వాచ్ టైం, 1,00,000 అవర్స్ వాచ్ టైం, విచ్ 8,600 యాక్టివ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే నా చెత్త న్యూస్కి ఎంత డిమాండ్ ఉందో అందరూ తెలుసుకోవాలి. నా నెగటివ్ ప్రచారానికి ఎంత పవర్ ఉందో అందరూ రియలైజ్ కావాలి. పాజిటివిటీ అనే పేరుతో భారీ మోసాలకు పాడుపడినా వాళ్లకు చాలా మంచి వ్యక్తులని మన రియల్ ఎస్టేట్లో పేరు. 5,000 గజాలు ఉన్న ప్లాట్ని 15,000 అమ్మినా అది న్యాయమే అని రియల్ ఎస్టేట్ వాళ్ళు నమ్మబలుకుతారు. కానీ నా ఛానల్ లాంచ్ అయినప్పటి నుంచి చాలా మందికి ఈ పాజిటివ్ న్యూస్ ఇచ్చే వాళ్ళకు రియలైజ్ అయ్యింది, ఈ ఉట్టి పాజిటివ్ న్యూస్ వస్తే జనాలు చూడరు, నెగటివ్ న్యూస్ కూడా ఇచ్చినట్టు చేయాలి అని చాలా ఛానల్స్ నా బాట అనుసరిస్తూ కొద్ది కొద్దిగా నెగటివ్ న్యూస్ ఇస్తున్నారు. అంటే రియలిస్టిక్గా ఉండాలి కదా. ఇప్పుడు మళ్ళీ మోసం చేయాలంటే, లేదండి మీరు ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేయకండి, ఇప్పుడు ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేయండి అని ఆ మాట చెప్పడానికి తాము కూడా కొద్దిగా నెగటివ్ న్యూస్ మిక్స్ చేసినట్టు యాక్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు నా ఛానల్ అనుకోండి, అది దరిద్రం కొట్టు ఓన్లీ నెగటివ్ న్యూస్ ప్రచారం చేస్తుంది, అర్థమైందా? కానీ ఆ దురదృష్టమో అదృష్టమో నా వ్యూవర్స్కి డబ్బులు మిగిలినాయి తప్ప డబ్బులు వేస్ట్ అయ్యి నష్టాల్లో ఏ వ్యూవరు లేడు. అంటే నా ఛానల్ ఫాలో అయినవాడు, అది నా ఛానల్ స్పెషాలిటీ.
అందుకోసమే నేను నా ఛానల్కి విరాళాలు అంటే హెల్ప్, ఫైనాన్షియల్ హెల్ప్ ఓపెన్గా అడుగుతున్నా. నా సమాచారం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టే నాకు విరాళాలు అడిగే దమ్ము, సత్తా, ధైర్యం ఉంది. అది మీకుందా? నేను అందించే సమాచారం, అందించబోయే సమాచారం ఒక 3 నెలల ముందు అంటే నెక్స్ట్ 3 మంత్స్లో ఏం జరుగుతుందో అది ఈరోజే అందిస్తా. ఆ సత్తా మీకుందా? లేనే లేదు. మీరు జరుగుతున్న వార్తలను దాన్ని మ్యానిపులేట్ చేసి పాజిటివ్ న్యూస్గా మీరు చూపిస్తారు. కానీ మీ సన్నాసులకు మీకు ఏం తెలియదంటే జనాలు పాజిటివ్ న్యూస్ విని 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 తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు వాళ్లకు ముద నష్టపు, దరిద్రపు, నెగటివ్ న్యూసే కావాలి. అది మీరు అందించలేరు, ఎందుకంటే అది మీ బిజినెస్ని దెబ్బతీస్తుంది కనుక. కానీ నాది ఆ బిజినెస్ కాదు, ఆ ఫీల్డు కాదు కనుక నేను నిర్మోహమాటంగా నెగటివ్ న్యూస్ అంటే అందరికీ అర్థమయ్యేలా ప్రచారం చేస్తా. మీకు నేను నెగటివ్ న్యూస్ చెప్పినప్పుడు ఓసి వీళ్ళు నెగటివ్ న్యూస్ ఎవడింటాడు అనుకున్నాడు. చాలామంది నెగిటివ్ కామెంట్స్ చేసిండ్రు, నీకు తెలియదు నీకు తెలియదు అన్నాడు. కానీ ఇప్పుడు ఎవడు నీకు తెలియదు అంటలేదు. నీవు నెగటివ్ న్యూస్ మానుకో 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 అని రిక్వెస్ట్ చేసుకుంటావు. ఎందుకు? ఎందుకంటే అదే ఇన్వెస్టర్స్కి పాజిటివ్ న్యూస్ కనుక. ఒక నెగటివ్ న్యూస్ జనాల డబ్బులు మిగిలిస్తుంది అంటే అది ఇన్వెస్టర్స్కి పాజిటివ్ న్యూస్ కనుక. అయితే ఇవాళ వీడియో చాలా ఇంపార్టెంట్. వచ్చే 3 నెలల్లో ఇవాళ చెప్పే ప్రతి ఒక్క అంశం రియల్ ఎస్టేట్ సెక్టర్కి చాలా ఇంపార్టెంట్ కనుక అందరూ ఈ వీడియో చూసే ముందే ఒక లైక్ కొట్టేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయకపోతే అందరికీ షేర్ చేసేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పబోయే సమాచారం నెక్స్ట్ 3-4 మంత్స్లో జరిగి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొంప ముంచుతారు. ఇది నేను ఆశిస్తాను 100%. చాలామందికి ఇది షాక్ లాగా ఉండొచ్చు, కానీ నెక్స్ట్ 3-4 మంత్స్లో ఇవి ఖచ్చితంగా జరగబోతున్నాయని నా దగ్గర క్లియర్ కట్ రిపోర్ట్స్ ఉన్నాయి. నేను అందుకోసం ఈ వీడియోని అడ్వాన్స్గా లైక్ కొట్టేసేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ నష్టం లేదు, ఫుల్ లాభాలే. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే సమాచారం చాలా కీలకమైనది. ఫస్ట్, ఈ ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ మొత్తము రద్దయ్యే అవకాశాలు 95% ఉన్నాయి. ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ దానికి పాస్పోర్ట్, పాస్బుక్ తీసివేయబడుతుంది. ఆల్రెడీ ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ ఎవరు అమ్మారో అంటే అమ్మకానికి ఉన్నాయో కొనేశారో వాళ్ళంతా అదనపు 40% ఇమ్మీడియట్గా కట్టాల్సి వస్తుంది. అంటే వాళ్ళ ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ చలామణిలో ఉండాలి అంటే వాళ్ళు 40% మీరు ఎప్పుడైనా ఇల్లు కట్టుకోండి. కానీ రెగ్యులరేషన్ పన్ను అని ఈ ఫామ్ ల్యాండ్ ప్లాట్స్పై పడనుంది. ఇది ఖచ్చితమైన సమాచారం నా దగ్గర ఉంది. ఎవరెవరు ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ 200 గజాలు, 300 గజాలు, 500 గజాలు ఉన్నారో వాళ్ళంతా అలర్ట్ అయిపోండి. మీ రైతు పాస్బుక్ ఉంది కదా, అదంతా విత్డ్రా అయిపోతుంది. విత్డ్రా అయిపోయి ఇమ్మీడియట్గా మీ ప్లాట్ లీగల్ టెండర్ కావాలి, లీగలీ విజిబుల్ ఉండాలి ల్యాండ్ రికార్డ్స్లో. అంటే మీరు గవర్నమెంట్ అడిగిన 40% కన్వర్షన్ రుసుము చెల్లించి దాన్ని నార్మల్ ప్లాట్స్గా చలామణి చేసుకోమని త్వరలో 2 లేదా 3 నెలల్లో మీకు నోటీసులు అందబోతున్నాయి. ఎవరెవరికి ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ ఉన్నాయి అలర్ట్ అయిపోండి. మీకు దాన్ని టోటల్ లేఅవుట్ కన్వర్షన్ చేసుకొని
వాళ్ళే చేసిస్తారా లేదా మీరు చేసుకుంటారా, దానికోసం రుసుము అంటే డబ్బు రెడీ పెట్టుకోండి. ఎందుకంటే మీ ఫామ్ ల్యాండ్ ప్లాట్పై మీరు అదనపు పన్ను కట్టాల్సి వస్తుంది. ఖచ్చితంగా కడితేనే మీ ప్లాట్స్ ప్లాట్ లాగా మిగిలిపోతుంది, లేకపోతే రెవెన్యూ ల్యాండ్ రికార్డ్స్లో మీ ప్లాట్కు విలువ ఉండదు. గవర్నమెంట్ కళ్ళలో మీ ఫామ్ ల్యాండ్ ప్లాట్స్కి విలువ ఉండాలి అంటే దానికి నాలా కన్వర్జన్ అంటే ఈ సబర్బన్ లేదా అర్బన్ ప్లాట్లకు లేదా డిటిసిపి లాంటి లేఅవుట్ లేదా గ్రామ పంచాయత్ అట్లీస్ట్ గ్రామ పంచాయత్ ప్లాట్స్ తరహా ఒక స్కీము తెచ్చి అట్లీస్ట్ గ్రామ పంచాయత్ ప్లాట్స్ మీద పన్ను వేసే వెసులుబాటు గవర్నమెంట్ చేయబోతుంది. అందరూ ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ ఉన్న వాళ్ళు అలర్ట్ అయిపోండి, మీ ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ దేనికి పనికిరావు, అవి ఆర్డినరీ ప్లాట్స్గా కన్వర్ట్ చేయడానికి డబ్బు కట్టాల్సి వస్తుంది. మీకు ఆ ఫామ్ ల్యాండ్ పై ఉన్న పాస్బుక్ గుంజుకొని దాన్ని బరబత్తల చేసే మొత్తం సిస్టమ్ రెడీ అయిపోయింది. కనుక ఫామ్ ల్యాండ్ అమ్మేవాళ్ళు కానీ ఫామ్ ల్యాండ్ కొనేవాళ్ళు కానీ అంటే ఫామ్ ల్యాండ్ ప్లాట్స్, నేను అగ్రికల్చర్ ల్యాండ్ అంటలేను, ఫామ్ ల్యాండ్ అంటే ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ అంటే ఈ ఈ వేప కానీ రెడ్ శాండిల్వుడ్ కానీ శాండిల్వుడ్ కానీ టేకు మొక్కలు కానీ ఇలాంటి స్కీమ్స్ అమ్మే రియల్ ఎస్టేట్ వాళ్లకు నేను హెచ్చరిస్తున్నా, కొనే వాళ్ళకు కూడా నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నా, మీరు కొనే ఈ ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ రేపు రద్దు కాబోతున్నాయి. మీకు ఇచ్చిన పాస్బుక్ గుంజుకొని మీకు లా అంటే నాలా రుసుము అంటే కన్వర్జన్ టు అట్లీస్ట్ సబర్బన్ ప్లాట్స్ కింద మీకు ఎంతోంత క్యాల్కులేషన్ పై ఆ రుసుము చెల్లిస్తే కానీ మీ ప్లాట్లు రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించకుండా అలాగే ఉంచుతారు. ఇది రాబోయే రోజుల్లో గవర్నమెంట్ చేయబోతున్న రెవల్యూషనరీ స్టెప్. అయిపోయిందా? ఇది పక్క రెడీగా ఉండండి. ఏ ఛానల్ మీకు ఇట్లా అలర్ట్ చేయదు, ఓన్లీ ఆన్ మంచి మార్గం. విపరీతంగా షేర్ చేయండి, విపరీతంగా లైక్ కొట్టండి. 10 మందికి పోయి 10 మంది అలర్ట్ అయిపోయి వాళ్లను వాళ్ళు రక్షించుకునే ఆపర్చునిటీ నా సబ్స్క్రైబర్స్ కలిగిస్తారు మంచి మనసుతో అని కోరుతూ అందరికీ చెప్తున్నా, ఈ విషయంలో చాలా సీరియస్గా ఉండండి. ఇకపై ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ కొనబోకండి. ఇది తీవ్రమైన హెచ్చరిక, తీవ్రమైన హెచ్చరిక. అంటే పెద్ద కొంప ముంచేది ఏం లేదు, వాళ్ళు అడిగే రుసుమును అడిషనల్ కట్టాలి, తర్వాత అవన్నీ ల్యాండ్ రికార్డ్స్లోకి నార్మల్ ప్లాట్గా చలామణి అవుతాయి. అది ఎంత దూరమైనా ఉండనివ్వండి. సో ఫస్ట్ అలర్ట్ క్లియర్. రెండో అలర్ట్ చాలా తీవ్రమైన అలర్ట్. ఇది ఏ ఛానల్ మీకు పుణ్యానికే ప్రొవైడ్ చేయదు. ఇప్పుడు హై రైజెస్ పై కొత్త చట్టం రాబోతుంది తెలంగాణలో. ఇప్పటి వరకు ల్యాండ్ తీసుకొని ఎన్ని హై రైజెస్ అంటే 50 ఫ్లోర్లు 60 ఫ్లోర్ దానికి అంతు లేదు, నీ దగ్గర డబ్బున్నంత ఫ్లోర్ లేపుకో అనే లాలెస్ లా ఒకటి ఉండేది. అది టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ తన స్వలాభం కోసం వాడుకొని తమ రిలేటర్స్కు లబ్ధి చేకూర్చాలని, నీ ల్యాండ్ మీద ఎన్ని అంతస్తులైనా లేపు అనే ఒక చెత్త లా ఓన్లీ తెలంగాణలోనే ఉంది. వేరే చోట 1.5 1. మాక్సిమం 2 వరకు ఉంది. అంటే భూమి ఎంత ఉంటుందో దానికి డబుల్ ఆ ఏరియా మీరు ఫ్లాట్ రూపంలో కట్టచ్చు. ఏరియా ఇంటూ 1.5 అని ఉండే. ఇక్కడ ఏం లేదు, ఏరియా ఎంతైనా ఉండని మీరు 50 అంతస్తులు లేపు 60 అంతస్తులు లేపు 70 అంతస్తులు లేపు ఎన్ని స్క్వేర్ ఫీట్ స్పేస్ అయినా తయారు చేసుకో, అందరికీ అంటించి మోసం చేయి అనే పాలసీ
తెలంగాణలో హైదరాబాద్లో చాలా పాపులర్. అందుకోసం ప్రతి అడ్డమైన రిలేటర్ ఇక్కడ వచ్చి, ప్రతి అడ్డమైన బిల్డర్ వచ్చి ఈ స్కీమ్ని యూజ్ చేసుకొని హైదరాబాద్ని సర్వనాశనం చేసే ప్లాన్ ఖచ్చితంగా వేశారు, జరుపుతూనే ఉన్నారు. అందుకోసం మీరు చూడండి, ఫాస్ట్ కట్టేసి తొందరగా అందరికీ అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ హై రైజెస్ కోకాపేట్, నేను చెప్పిన కోకాపేట్ విల్ బి ధోకాపేట్ అని ఎందుకు చెప్పిన అంటే, దాని వెనుక రహస్యం ఇదే. ఎవరెవరు ఎవరెవరు ఇప్పుడు కడుతున్నారో దీనిపై, అంటే హై రైజెస్ పై అడిషనల్ ట్యాక్స్ పడనుంది. ఇది దద్దరిలే సమాచారం, ఎవ్వడియడు మీకు. ఇప్పుడు హై రైజెస్ మీద 30th ఫ్లోర్లో 10th ఫ్లోర్లో ఉన్నారనుకోండి, మీరు హై రైజ్లో ఫ్లోర్ ఎంత పైన పోతుంటుంది దానిపై క్యాల్కులేషన్ వేసి పెనాల్టీ వేస్తారు. అంటే యూజర్ ఛార్జెస్ కింద మీ రిజిస్ట్రేషన్ కానీ మున్సిపల్ పన్ను కానీ అన్నీ పోయి యూజర్ సర్ఛార్జ్ కింద పదంతస్తుల పైన, మోస్ట్లీ అలా రాబోతుంది, పదంతస్తుల పైన ఎవరెవరు కొంటారో వాళ్ళందరికీ అంటే అడిషనల్ రుసుము ప్రాపర్టీ ట్యాక్స్ రూపేణా లేదా రిజిస్టర్డ్ ప్రాపర్టీస్ పైన పెనాల్టీ విధించబడుతుంది. దీనికి హై రైజెస్ కొనే వాళ్ళందరూ అలర్ట్ అయిపోండి. ఎవరెవరు ఈ వీడియో చూస్తున్నారో మొత్తం లైక్ కొట్టించండి, మొత్తం లైక్ కొట్టి ఫోన్లు చేసి మరి చెప్పండి. ఫోన్ చేయడంలో మీకు రూపాయి ఖర్చు కాదు, జియో ఫ్రీ. ఎవరెవరు మీకు హై రైజెస్లో బిల్డర్స్ ఎవరున్నారో అందరికీ, అందరు మేస్త్రీల దగ్గర నుంచి కొనేవాళ్ళ దగ్గర నుంచి మార్కెటింగ్ పీపుల్ వరకు అందరికీ వీడియో పోవాలి, అందరూ అలర్ట్ అయిపోవాలి. నేను చెప్పిన కోకాపేట్ ధోకాపేట్ అంటే నేను ఆశామాషిగా చెప్పలేదు. వెల్త్ ట్యాక్స్ అంటే ప్రాపర్టీ ట్యాక్స్ రూపేణా లేదా రిజిస్ట్రేషన్ అయిపోయిన ప్రాపర్టీస్కి సర్చార్జ్ రూపేణా మీకు వడ్డన జరగబోతుంది. మీరు ఇమాజిన్ చేయండి, 5 కోట్ల ప్రాపర్టీ, 2 కోట్ల ఫ్లాట్కు ఎంత వడ్డిస్తారో. ఈ వడ్డన లక్షల్లో ఉంటుంది. అంటే గవర్నమెంట్కి ఆ ట్యాక్స్ రావాలని గవర్నమెంట్ సీరియస్ అమెండ్మెంట్స్ ఇస్తుంది. హై రైజెస్ అమెండ్మెంట్స్ యాక్ట్, తెలంగాణ హై రైజెస్ అమెండ్మెంట్ యాక్ట్ అని ఒక కొత్త యాక్ట్ రాబోతుంది. దీనివల్ల ఆల్రెడీ కొన్నోళ్ళు, ఇప్పుడు కట్టేటోళ్ళు, ప్లాన్లో ఉన్నోళ్ళు అందరూ అలర్ట్ కావాల్సిందే. ఎవడు కొన్నాడో వాడు చచ్చినట్టు ఆ అడిషనల్ రుసుము, అంటే నాలా ట్యాక్స్ లాగా, నాలా రుసుములాగా మీరు పదంతస్తుల పైన ఉంటే మీకు ప్రతి అంతస్తు లేదా 2-3 అంతస్తులకు ఒక స్లాబ్ చేసి మీ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి 100% ఇది డిసైడ్ అయిపోయింది. ఇది రాబోయే 3 నెలల్లో ఇంప్లిమెంట్ అయిపోయి మీరు చచ్చినట్టు మున్సిపల్ అథారిటీస్కి లేదా గవర్నమెంట్కి ట్యాక్స్ రూపేణ మీరు సర్చార్జ్ కట్టవలసిన దుస్థితి ఏర్పడుతుంది. అందరూ హై రైజర్స్ని అవాయిడ్ చేయండి, విల్లాలు కొనండి, డబుల్ బెడ్రూమ్ కొనండి, ప్లాట్లు కొనండి, కానీ హై రైజర్స్ అవాయిడ్ చేయండి అని నేను క్లియర్గా చెప్పిన. మీకు బ్రెయిన్లు ఎక్కుతలేదు. రాబోయే 3 నెలల్లో లక్షల రూపాయల అడిషనల్ ట్యాక్స్ పడబోతుంది. అడిషనల్ సర్చార్జ్ ఆన్ హై రైజెస్ అనే ఒక యాక్ట్ వస్తుంది. అందరూ అలర్ట్ అయిపోండి, ఈ వీడియో షేర్ చేయండి. చేయలేదంటే బొగ్గు అయిపోతారు నా కొడుకుల్లారా, మీరంతా బొగ్గే. లక్షలు మీరు ఈఎంఐ కాకుండా ఇది బొగ్గు ట్యాక్స్. మీరు ఎంత పైన పోతుంటే అంత బొగ్గు అయిపోతారు. నేను క్లియర్గా చెప్పిన, హై రైజెస్లో కొనబోకండి, హై రైజెస్ సేఫ్ ప్లేస్ కాదు ఇన్వెస్ట్మెంట్కి అని చెప్తే ఏమైనా అర్థం కాదండి. హై రైజెస్ ఇట్లనా, నీ క్యాల్కులేషనే రాదు. ఒరే సన్నాసులారా, నా దగ్గర ఉన్న క్యాల్కులేషన్ మీరు వింటే అంతే. అంటే చిన్న ఛానలు అవి పట్టించుకోకండి, నా దగ్గర పక్కా సమాచారం. అదే మంచి మార్గం ఛానల్. హై రైజెస్ టచ్ చేయడానికి పోకండి, నేను బెస్ట్ హైదరాబాద్ని టచ్ చేయొద్దని చెప్తున్నా. ఇప్పుడు నేను క్లియర్గా చెప్తున్నా,
మీరు కోకాపేట ఒక ధోకాపేటగా కాబోతుంది, కొన్నోడు బొగ్గైపోతాడు, అందరినీ అలర్ట్ చేయండి. దీనివల్ల విపరీతమైన రేట్స్ పడిపోతాయి హైరైజెస్, రేపు కొన్నోడు కూడా లబో దిబో అంటాడు. ఇది 100% గ్యారంటీ. ఈ వీడియోని అందరినీ షేర్ చేయండి, 100% షేర్ చేయండి, మీరు లక్షలు సేవ్ అవుతుంది. అందుకోసం నేను ఫైనాన్షియల్గా నా ఛానల్ని సపోర్ట్ చేయమని ఓపెన్గా అడుగుతున్నా, మీకు లక్షలు సేవ్ అవుతుంది, లక్షలు. మీరు పదో పాదుకో 100 200 నా ఛానల్కి ఇస్తే మీకు అయ్యే నష్టం ఏం లేదు. పక్కా సమాచారం, జబర్దస్త్ సమాచారం మీకు అందిస్తుంది. మంచి మార్గం ఛానల్ మాత్రమే ఇది, తొక్క ఛానల్, నెగటివ్ ఛానల్ కాదు, పక్క సమాచారం ఉన్న ఛానల్, మంచి మార్గం ఛానల్. లైక్స్ షేర్స్తోని దద్దరిల్లిపోవాలి. వీడియో కింది నుంచి రాడు దిగాలి. అరోగెంట్గా మాట్లాడి తాము హై రైజర్స్లో ఉంటే హై అంటే తాను పెద్ద పాష అనుకుంటున్నారేమో, వాళ్ళకంతా కింది నుంచి రాడు దిగే నిలిచిది. అందరికీ షేర్ చేయండి. ఇదేనా నా వ్యూవర్స్కి నేను చెప్పే రిక్వెస్ట్, షేర్ చేస్తారని కోరుతున్నా. మీరంతా చేయవలసింది, ఎందుకంటే నాలాగానే మీరు కూడా షేర్ చేయడం వల్ల 10 మందిని హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, వాళ్లకు లక్షలు మిగులుతాయి, లక్షలు మిగులుతాయి. నా ఛానల్కి ఒక 500 400 ఇస్తే మీకే నష్టం లేదు. మంచి సమాచారం, జబర్దస్త్ న్యూస్, ఓన్లీ ఆన్ మంచి మార్గం. ఇప్పుడు థర్డ్ మోస్ట్ అంటే బ్రేకింగ్ న్యూస్ ఇది. మీరు నమ్మండి నమ్మకపోండి, మీ చావుకు మీరు చావండి, నాకేం అవసరం లేదు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అయితే పక్కా సమాచారం ఇస్తున్నా. ఇది దద్దరిల్లిపోయే వీడియో, ఇది మామూలు వీడియో కాదు, మొత్తం రాడు దింపే వీడియో. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మారబోతుంది. మీరు పిచ్చి కూనల్లాగా డిజిటల్ స్క్రీన్ మీద రీజనల్ రింగ్ రోడ్ అని చూపిస్తున్నారు కదా, దాని అలైన్మెంట్ మొత్తం మారబోతుంది. టోటల్ అలైన్మెంట్ మారబోతుంది. ఎవరెవరు ఆర్ఆర్ఆర్ ప్లాన్ చేసుకొని లేఅవుట్ లేసింది కదా, వాళ్ళంతా చిప్ప పట్టుకొని తిరగండి. ఆర్ఆర్ఆర్ టోటల్ రీజనల్ రింగ్ రోడ్ టోటల్ అలైన్మెంట్ మొత్తం చేంజ్ చేస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్ ఉంటుంది కానీ అలైన్మెంట్ మొత్తం చేంజ్ కాబోతుంది. ఎవడెవడ అడ్వాన్స్గా తొందర పాటలో ఆమన్గల్ ఈ గల్ ఆ గల్ సంగారెడ్డి పింగారెడ్డి అని పోయి కొన్నారు కదా, అర్జెంటుగా కొనండి లేకపోతే ఉత్సాగదని మొత్తం ఉత్సాహం అందరికీ పైకాన కూడా పడుతుంది. ఎందుకంటే టోటల్ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మొత్తం చేంజ్ అయిపోయి లేఅవుట్ల మధ్య నుంచి ఇప్పుడు రోడ్డు పోతుంది. రోడ్ లేఅవుట్లు వేసేసిండు కదా రోడ్డు చూపించి, మొత్తం లేఅవుట్లన్నీ క్యాన్సల్, లేఅవుట్లన్నీ రద్దు, కొత్త అలైన్మెంట్తో మొత్తం ముఖ చిత్రం మారబోతుంది. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ మొత్తానికి మొత్తం చేంజ్ కాబోతుంది. ఇది రాసి పెట్టుకోండి, రాబోయే 3 to 4 months రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు ఎట్లుందో అట్లా ఉండబోదు. ఇంకో అలర్ట్, ఈ రీజనల్ రింగ్ రోడ్పై వచ్చే రైలు రావడానికి 10 సంవత్సరాలు పడుతుంది, 10+ పట్టచ్చు. అందుకోసము ఈ పిచ్చి భ్రమలో ఈ ఓఆర్ఆర్ బయట ఒక రైలు, ఆర్ఆర్ఆర్ బయట రైలు అనేది ఇంకా మీరు చూడబోరు. ఏ మెట్రో అరాకొరా అలైన్మెంట్లు చేంజ్ చేసి మెట్రో అక్కడిక్కడ వేస్తారేమో, కానీ ఈ రింగ్ రోడ్ చుట్టూ మెట్రో, ఆ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రో అనేది విధవ సమాచారం. ఆ విధవ సమాచారాన్ని మీరు నమ్మకుండా ఉంటే మీకు లక్షలు కోట్లు మిగులుతాయి, లక్షలు కోట్లు మిగిలిచ్చే బాధ్యత నాది. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మారబోతుంది, ఇప్పుడే ఆర్ఆర్ దగ్గర తొందరపడి అర్జెంటుగా కార్లు వేసుకొని టెంట్లు వేసుకొని అక్కడ పోయి కూర్చోకండి. అలైన్మెంట్ మారిపోయిందంటే టెంట్లతో సహా టీకి పక్కన పడేస్తారు. సో లేఅవుట్లు చాలా డేంజరస్ సిచ్యువేషన్లు ఉన్నాయి ఆర్ఆర్ఆర్ దగ్గర. ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ ఆర్ఆర్ఆర్ పై రాబోతున్నాయి, అంతా అలొకేట్ అయినాక ఆర్ఆర్ఆర్ స్వరూపం మార్చినాక తర్వాత లేఅవుట్స్ వేసే పర్మిషన్ ఇవ్వబోతున్నారు. మొత్తం అలర్ట్ అయిపోండి,
ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ సమాచారం నేను రాబోయే రోజుల్లో మీకు అందిస్తాను. ఈ సమాచారమే మీకు ఓర్డోస్ అయి ఉంటుంది, 100% ఖచ్చితమైన సమాచారం. బూటు కాలుతో బ్యాక్ సైడ్ తన్నే సమాచారం ఇది. అందరూ షేర్ చేయండి. ఎవడు అంటే ఏ ఊసు ఏ హవా లేకుండా రియల్ ఎస్టేట్ డెవలప్ చేస్తుంటారు కదా, వాళ్ళకందరికీ తెలియజేయండి, బాబు మీ టైం దగ్గరకు వచ్చింది, మీరు సర్దుకోండి అని చెప్పి చెప్పి మరీ ఈ వీడియో షేర్ చేయండి. అందరూ లాభపడతారు, లాభపడాలి అని నా ఆకాంక్ష ఆశ కూడా. నా ఛానల్ని మీరు నిలబెట్టాలి అనుకుంటే తప్పకుండా తప్పకుండా మీ వంతు ఫైనాన్షియల్ సహకారం నాకు అందించండి. నేను రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితమైన బంపర్ సమాచారం, ఏ రియల్ ఎస్టేట్ ఛానల్ అందించని సమాచారం నేను అందిస్తా. ఎంజాయ్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.